తెచ్చుకోకుండా పోవడం, ఇవన్నీ చేసి బురద్జల్లే కార్యక్రమం చేయడం అన్నిటికంటే దౌర్భాగ్యం, నీచం. తప్పు చేసిన వాడు ఎదురుదాడి చేస్తే తప్పించుకోవాలనుకుంటే మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు. తప్పు చేసిన వాడు తప్పు చేసినట్టు ఒప్పుకోకపోయినా సైలెంట్గా ఉంటే గమ్మునుంటారు తప్ప మళ్ళీ ఎదురుదాడి చేయడం, ఇది కొత్త విద్య నేర్చుకున్నారు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేదు, రాజకీయ పార్టీలు చాలా భయపడతాయి, ప్రజాభిప్రాయానికి తల ఒగ్గుతాయి. ఇది ప్రజాభిప్రాయానికి కాదు, నేను చెప్పింది ఏకపక్ష నిర్ణయం అనే ధిక్కార ధోరణ కానీ అహంభావం కానీ, ఆ అహంభావం ఇక్కడ చల్లవు, అది కరెక్ట్ కాదు. నీ ఒక్క వ్యక్తి వల్ల, ఒక వ్యక్తి అసమర్థత వల్ల ఇన్ని లక్షల మంది బాధపడితే, ఇంకొక పక్క నేచర్ కూడా కలిసి రాకపోతే విక్రించే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన కార్యక్రమం. దాన్ని ఏమాత్రం కూడా ఉపేక్షించాం. చరిత్రలో ఎప్పుడూ పడని వర్షాలు పడ్డాయి, 37 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో 37 సెంటీమీటర్ల వర్షపాతం పడడం, ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం, కళింగపట్నంలో క్రాస్ అయింది కూడా వర్షాలు పడకుండా ఖమ్మం నల్గొండలో మళ్ళీ పడి, ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్ళీ పడి బుడమేరు బొంగడం, ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, ఏమైనా ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి, అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాలి, వెళ్ళి శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాలి, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి, ప్రజాహితం కోసం పనిచేయాలి. దుర్మార్గంగా మహాడే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎడారి అంటారు, ఎడారి అండి అమరావతి, ఇంకా సిగ్గు రాలేదు మీకు? అంటే ప్రజలు వింటారు కాబట్టి ఎదురుదాడి చేస్తారా మీరు? ఎన్ని రోజులు ఎదురుదాడి చేస్తారు? ఎదురుదాడి చేస్తే ప్రజలే చూసుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి వాళ్ళని సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేరస్తులు దబాయిస్తే భయపడిపోతాం అనుకుంటున్నారు, కానీ ఎవరు ఇక్కడ భయపడరు. ఈరోజు కూడా పేపర్లో చూస్తున్నా, ఒక యజ్ఞం మారిగా ప్రజలను కాపాడడానికి మేము ప్రయత్నం చేస్తామంటే ఒక రాక్షసుల మారిగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఎక్కడిది న్యాయం? మేము ఒక పక్కన ప్రజల కోసం ముందుకు పోవాలన్నా, ఇంకొక పక్కన వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ కూర్చోవాలన్నా? ఈరోజు మళ్ళీ వర్షం పడిందంటే మేము భయపడుతున్నాం, మళ్ళా బుడమేర పొంగితే నీళ్లు వస్తే ప్యానిక్ రియాక్షన్ వస్తుందని మేము భయపడుతున్నాం. వీళ్ళకి బాధ్యత లేదండి, వీడు సమాజ హితం కోసం ఉండే పార్టీ అంటే ఇది? ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రంలో ఉండడం కూడా అర్హత ఉందా నేను అడుగుతున్నా. ఎక్కడో ఉండేవాళ్ళు, సినిమా యాక్టర్లు వస్తున్నారు, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, మామూలు వ్యక్తులు వచ్చి మీరు కష్టపడుతున్నారు, మేము కూడా మా డొనేషన్లు ఇస్తామని చెప్పి సంఘీభావాన్ని తెలియజేయడమే కాకుండా ఆర్థిక సహాయం చేస్తున్నారు, చేతనైనంతవరకు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎంప్లాయీస్ని పిలవలేదు, వాళ్ళే వచ్చారు, అది వాళ్ళ స్ఫూర్తి, ఇది ప్రజల స్ఫూర్తి. ఒక రాజకీయ పార్టీ ముసుగులో నేరస్తులు చేసే దౌర్జన్యం, అరాచకాలు, ఈ అరాచకాలు ఈ రాష్ట్రంలో జరగవు. అలాంటి అరాచకాలు చేసే వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధ, రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నాం, ఎంతోమంది కష్టపడుతున్నారు. ఆఫీసర్లందరినీ ఎప్పుడూ బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం, కోప్పడుతున్నాం. తప్పదు, వెళ్ళాలి, ఉండాలి, కూర్చోవాలి. ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు. అలాంటిది ఈరోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పని చేపిస్తున్నాం, అది మా కమిట్మెంట్. బురదల్లే కార్యక్రమం మానండి, సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి, కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి. ప్రజాహితం కోరితే అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. నేను ఎప్పుడు రాజకీయాలు చేయను, సంక్షోభ సమయంలో ఎప్పుడు నా దేశంతా ఒకే ఫోకస్ ఉంటుంది. ఈరోజు డ్రోన్స్ తీసుకొచ్చాం, హెలికాప్టర్లు తీసుకొచ్చాం, ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను, వారిని కూడా రమ్మన్నాను, టీమును పంపిమన్నాం, మళ్ళా లెటర్ రాస్తున్నాం, అన్ని విధాలు మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికెక్కడ అడ్డం వేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, డిస్టర్బ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులను చేయడం,
ఇది వీళ్ళు చేసే పని. అమరావతి మునిగిపోతుందంటారు, లేమంటే మొత్తం ఇక్కడ జరగడానికి బుడమేరు ఏదో గేట్లు ఎత్తేసారంటారు, మా ఇల్లు కాపాడుకోవడానికి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టామంటారు. బుద్ధి జ్ఞానం ఉండాలి, కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడేటప్పుడు ప్రజలు కూడా వాచ్ చేస్తారని ఆలోచన ఉండాలి. నేను అందుకే ప్రజా చైతన్యం కోసం మాట్లాడుతున్నా, నా సొంతం కోసం కదా, నేను చేయలేరు వీడు, అది వేరే విషయం. ఈ రాష్ట్రం ఏమవుతుంది ఇలాంటి దుర్మార్గుల వల్ల? కష్టాల్లో ఉన్నప్పుడు సానుభూతి చూపించకుండా విషాన్ని జిమ్మే వాళ్ళని ఏమనాలి? ఎందుకు ఇలాంటి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు నాకైతే అర్థం కావడం లేదు. అందుకే చాలా స్పష్టంగా ఖండిస్తున్నా, ఎన్నిసార్లు చెప్పితే అన్నిసార్లు మీరు క్షమాపణ చెప్పే వరకు మిమ్మల్ని వదిలిపెట్టాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను డీటెయిల్డ్గా అవసరమైతే 1-to-1 అమరావతి ఉంది, డే వారీగా ఎప్పుడైనా నీళ్లు ఉన్నాయండి అక్కడ? మస్కంగా ఆఫీస్ చూశారు మరి ఎవరు నీళ్లు? నీళ్లు లేకపోతే ఉన్నాయని ఫోటో వేస్తావు పేపర్లో, ఏదో పేపర్ అది ఏమనాలి వెళ్ళి. రెండోది బుడమేరు గురించి, గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే, అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు మునిగేటివి, చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్లు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్ గా వెళ్లి మీ పోయి చూడండి. ఎందుకు ఈరోజు ఈనాడు పేపర్ లో కూడా వచ్చినట్టుంది కదా, వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి, ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి, నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తో జర్నలిజం లో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్, ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి, ఈ రోజే వచ్చింది, దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి. వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట, అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట. వాళ్ళు రాసిన మాటలే. దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజం లో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నారు. నిర్వాసితులు దాదాపుగా 32 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. ప్రభుత్వం తప్పిదం, మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాలు, సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని ఎలా బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం, దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈ రోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్ లో ఉంటు క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ, నాచురల్ గా జరిగిన డెత్ కాదు ఇది.